180 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది. మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసరికి 180 స్క్వేర్ యార్డ్స్, G+1 హౌస్ అనమాట. చాలా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్, చాలా సూపర్ క్వాలిటీతో కలిసిన హౌస్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి. GHMC పరిధిలో ఉన్న హౌస్. ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ ఈఎంఐతో మనం లోన్ ఈజీగా తీసుకోవచ్చు. ఓనర్ ఉంటూ రెంట్ కావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పెయిడ్ ప్రమోషన్ అండి. మన ఓనర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఒక 10 ఏకర్స్ HMD అప్రూవ్డ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో ప్లాట్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ మార్టిగేజ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ నెంబర్ ఓన్లీ ఆ ప్లాట్స్కి సంబంధించిన నెంబర్ మాత్రమేనండి, ఈ హౌస్కి సంబంధించిన నెంబర్ అయితే కాదు. ఈ హౌస్కి సంబంధించిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈ హౌస్ విషయానికి వస్తే 180 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. వెస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌస్. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. అలాగే స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. చూడొచ్చు మనం చుట్టూతో అయితే గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగిందనమాట. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనం స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. 2 బెడ్రూమ్ పోర్షన్ అండి. 2 బెడ్రూమ్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియాతో పాటు మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట ఇది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సీలింగ్ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట, చూడొచ్చు క్లియర్గా. అలాగే మనకి ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదండి. ఇది టీవీ లాంజ్ అనమాట. చాలా స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా పెద్ద టీవీ, ఆల్మోస్ట్ మన ఒక 50 ఇంచెస్, 55 ఇంచెస్ టీవీ కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్ అవుతుందనమాట. చాలా మంచి లొకేషన్లో అయితే హౌస్ ఉందండి. బ్యాంక్ లోన్తో వస్తున్న హౌజు. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అనమాట ఇది. 2 BHK హౌస్ అండి. మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాం. డైనింగ్ ఏరియా దగ్గర మన హ్యాండ్ వాష్ సింక్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి డోర్స్ చూడొచ్చు, హై క్వాలిటీ డోర్స్. ఇది బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనం. అలాగే సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. 2 సైడ్ విండోస్ క్లియర్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. అలాగే దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ యొక్క మెయిన్ డోర్ అండి. ఇది డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి. ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్ చూసుకోవచ్చు మనం. షవర్ పాయింట్, గీజర్ పాయింట్స్ అనేవి అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి మారుతినగర్ అండి. వనస్థరిపురంలోని మారుతినగర్ కాలనీలో ఉంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 40 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగిషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క సైజ్ విషయానికి వస్తే 38x48 అండి. 38 అనేది మనకి ఫేజింగ్లో ఉన్న రోడ్ ఫేజింగ్లో ఉన్న సైజ్ అనమాట, విడ్త్ అనమాట. విడ్త్ వచ్చేసరికి మనకి 48గా ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. ఇది పూజా రూమ్ అనమాట, మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీరు వీడియోని వాచ్ చేయడం స్టార్ట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ అలాగే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మీకు నచ్చకపోతే ఈ లైక్ని తీసేసి మీరు ఫైనల్గా డిస్లైక్ అయితే చేయండి. ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ అయితే లైక్ చేసి మనకి వీడియో అయితే వాచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా చూడొచ్చు, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా స్పేసియస్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు. వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. వీటిని కబోర్డ్స్ కింద మార్చుకోవచ్చు ఈ ర్యాక్స్ని. అలాగే దీని పక్కన మనకి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోతుంది. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. దాంతోపాటుగా మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. 2 వాటర్ ట్యాంక్స్ అయితే పైన అవైలబుల్ ఉన్నాయి. సంప్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఒక 10,000 లీటర్స్ అయితే ఉంటుంది. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 400 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగింది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది బోత్ సైడ్ అయితే మనకి డోర్స్ ఉన్నాయి. హాల్ నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఈ రూమ్కి గల్లీ సైడ్ నుంచి కూడా ఎంటర్ అయిపోవచ్చు. చాలా స్పేసియస్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్లో ఒక అర్జెంట్ సెల్ ప్రాపర్టీ అయితే ప్రొవైడ్ చేస్తానండి. 222 గజాల్లో కట్టిన హౌస్ అనమాట అది. G+3 హౌస్ ఆల్వాల్లో ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి రెంట్ వచ్చే ఇల్లు కావాలనుకుంటే ఆ ఇల్లును కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో ఎండింగ్లో కార్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. ఇది టోటల్గా మనకు బ్యాక్ సైడ్లో ఉన్నామండి. ఇది సంప్ అనమాట. ఇది బోర్వెల్, చూడొచ్చు మనం. చుట్టూతో అయితే గల్లీ గూడ వదిలిపెట్టడం జరిగింది. వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి.
ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అంటే ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు, ఓన్లీ మనకి ఇంకోసారి పెయింటింగ్ వేసి ఇస్తారనమాట. ఇది మనం పార్కింగ్ ఏరియా అండి. స్టెప్స్ ఇక్కడ స్టెప్స్ చూసుకోవచ్చు మనం. స్టెప్స్కి వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్టెప్స్ దగ్గర టూ సైడ్ గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది, డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఓనర్ పోర్షన్ లాగా, ఓనర్ పోర్షన్ కోసం అయితే కట్టడం జరిగింది అనమాట. అది మిస్ అవ్వకండి, వీడియోలో అయితే కంటిన్యూ అవుతుండండి. చాలా 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 మంచిగా అయితే కట్టడం జరిగింది. సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ చాలా సూపర్గా అయితే ఇచ్చారనమాట. వీడియోలో చూడండి, మీరు కంటిన్యూ అవుతుంటే అది కూడా చూస్తారనమాట. ఇది చూడొచ్చు మనం హాల్లో, ఈ బాల్కనీలో ఉన్నాం మనం. ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ గ్లాస్ వర్క్ వస్తుందండి, ఇది విండో డెకర్తో చేశారనమాట. ఇక్కడ కూడా మనకి గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది, క్లియర్గా చూసుకోవచ్చు మీరు. చాలా స్పేసియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టెర్రస్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇంకోసారి చెప్తున్నానండి, ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 చెప్పడం జరుగుతుంది ప్రైజు. ఎల్ఆర్ఎస్ అయితే ఫుల్గా పే చేసేసారు. 100% క్లియర్ టైటిల్ ల్యాండ్లో అయితే హౌస్ కట్టడం జరిగింది. ఇది హాల్ అండి, చాలా స్పేసియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది ఫుల్ మన మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయితే. అలాగే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టీవీ లాంచ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మన లెఫ్ట్ సైడ్ ఒక డోర్ కనబడుతుంటుంది, ఈ డోర్ ఇటు నుంచి మనం అవుట్ సైడ్ గల్లీకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది టీవీ లాంచ్ అండి, చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఇంకోసారి చెప్తున్నానండి, హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మారుతినగర్ కాలనీ వనస్థలిపురం అనే ఏరియాలో ఉంది. 1,40,00,000 చెప్పడం జరుగుతుంది, అది కూడా నెగిషియబుల్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పోర్షన్ వచ్చేసరికి ఓనర్ పోర్షన్ అయితే కట్టడం జరిగిందండి. ఓనర్ పోర్షన్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు డైనింగ్ ఏరియాలో ఉన్నాం, డైనింగ్ ఏరియాలో సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్ వాషింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు రైట్ సైడ్లో. స్ట్రైట్గా చూస్తుంది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే మనం బెడ్రూమ్ ఉంటుంది, దీని క్వైట్ ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కామన్ వాష్రూమ్ చూద్దామండి. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే పైన వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా సూపర్గా ఉన్న పోర్షన్ అండి, ఇది ఓనర్ కోసం అయితే కట్టడం జరిగింది. దీని యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా సపరేట్గా అయితే ఇస్తాను. అలాగే దీని యొక్క ఇమేజెస్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే, ఇమేజెస్ ఫొటోస్ ఏమైనా కావాలనుకుంటే మన వెబ్సైట్లో ఉన్నాయండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చూడొచ్చు మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకి పూజా రూమ్, కిచెన్ రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్కి వచ్చేసరికి మనకి సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం ఒక స్మాల్ విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వైట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి, చూడొచ్చు మీరు. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ఇల్లు అండి ఇది. ఇది కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ ఏరియా యాజ్ ఇట్ ఈస్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ప్రొవైడ్ చేశారో సేమ్ అలాగే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే పక్కన డోర్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ ఏరియాకి వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. డోర్ ఓపెన్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ వెళ్తే వాష్ ఏరియా ఉంటుందండి, ఇది వాష్ ఏరియా అనమాట, చూడొచ్చు మీరు. అలాగే మనం బయట నుంచి కూడా బెడ్రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డోర్ అండి ఇది, లోపల నుంచి చూపిస్తాను నేను, బయట నుంచి కూడా చూపిస్తాను చూడండి మీరు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ మూవ్ అయితే మనం బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ యొక్క డోర్ ఉంటుంది. ఈ డోర్ వచ్చేసరికి మనకి ఇప్పుడు స్ట్రైట్గా కనబడుతుంది, గల్లీ సైడ్కి వెళ్ళే డోర్ అండి. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డోర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో అలాగే ఇవ్వడం జరిగింది. కాకపోతే కొంచెం స్పేసియస్గా ఉంది అనమాట. పార్కింగ్లో వెళ్ళిన ప్లేస్ అయితే ఇక్కడ కలిసి వస్తుంది కాబట్టి మనకి స్పేసియస్ అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, వైట్ మార్బుల్స్. స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక టోటల్ టెర్రస్ వ్యూ చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తానండి. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీరు చూసి మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యి మీరు డీల్ చేసుకోవచ్చు అనమాట. ఇక టోటల్ టెర్రస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఈ టెర్రస్ ఏరియాకి వెళ్ళి స్టెప్స్ చూడొచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే రూఫ్ వచ్చేసరికి మనకి షీట్స్తో కవర్ చేయడం జరిగిందనమాట.
డస్ట్ కానీ డైరెక్ట్ సన్లైట్ కానీ మనకు పడకుండా సీట్స్తో కవర్ చేయడం జరిగింది. టెరెస్ ఏరియాలో మనకు వచ్చేసరికి పిల్లర్స్ వేసి వదిలిపెట్టేశారండి. ఇంకో ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకొని మనం కన్స్ట్రక్ట్ కూడా చేసుకోవచ్చు. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్ అన్న ఇల్లు అనమాట ఇది. చుట్టూతో అయితే మనకి హౌసెస్ కనబడుతుంటాయి. ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడే హౌసెస్ అయితే కడుతున్నారండి. ఇంకో 1 or 2 ఇయర్స్లో ఈ ఏరియా కూడా మనకి ఆల్మోస్ట్ ఫుల్లీ డెవలప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుగుతుంది. థ్యాంక్ యూ.